హలో అండి అందరికీ. బయట స్ట్రీట్ స్టైల్లో ఇడ్లీలోకి దోశలోకి చట్నీ వేస్తారు కదా, ఆ చట్నీ సీక్రెట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 5 నుంచి 7 పచ్చిమిర్చి, మీ కాలానికి తగినంత పచ్చిమిర్చి సగానికి కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి మీద ఇలాగ తెల్లగా మచ్చలు వచ్చినప్పుడు మంట ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరి వేసామో అదే కప్పుతో 1 కప్పు పుట్టానీలు వేసుకోండి. పుట్టానీలు వేసేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నీళ్ళలో నానబెట్టుకొని నానబెట్టిన చింతపండు వేసుకోండి. చింతపండు వేసేసి మనం పచ్చిమిర్చిని వేయించుకున్నాం కదా, ఆ వేయించిన పచ్చిమిర్చి నూనెతో సహా వేసేయండి. అంటే కడాయిలో కొంచెం నూనె ఉండిద్ది కదా, ఆ నూనెతో సహా పచ్చిమిర్చి వేసేసి సాల్ట్ 1 హాఫ్ స్పూన్ వేసుకొని ఇప్పుడే నీళ్లు వేయకుండా జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత 1 పావు కప్పు నీళ్లు వేసేసి కొంచెం పేస్ట్ లాగా చేసుకోండి. మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం బాకగా చేసుకోండి. కొంచెం బాకగా చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇలాగా కొత్తిమీర లాస్ట్లో వేసి మిక్సీ పట్టడం వలన టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి మార్చుకొని కావాలంటే కొంచెం నీళ్ళు వేసేసి సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 కడాయిలో 2 స్పూన్ల నూనె వేసుకొని 1 హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ ఆవాలు, 2 మిరపకాయలు 2 సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని దొరగా వేయించుకోవాలి. ఇలాగా తాలింపు అనేది రెడీ అయిపోయిన తర్వాత ఈ తాలింపుని చట్నీలో వేసేసి బాగా కలపండి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా బయట బండి మీద చేస్తే చట్నీ అయితే రెడీ అయిపోయింది. బయట మనకి ఇడ్లీలోకి దోశలోకి వేసినట్టే ఉండిద్ది. ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.